వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. వెయిటింగ్ చంద్రబాబు ఆ ఒక్క మాట ఎప్పుడు చెబుతారా అని ఎదురు చూపులు మొదలైపోయాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ టైంలో ఏపీ రాజకీయాలు చాలా రసవత్రంగా మారిపోతున్నాయి. ఈ తరుణంలో రాజకీయ పార్టీల బహిరంగ సభలు హోరెత్తిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే సిద్ధం అంటూ జగన్ సభలు నిర్వహిస్తుంటే, తాజాగా జెండా అంటూ టీడీపీ జనసేనలు ఉమ్మడి సభ నిర్వహించాయి. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రసంగంలో అతి ముఖ్యమైన అంశం ఒకటి మిస్ అయిందని జన సైనికులు ఫీల్ అవుతున్నారు. అయితే మంత్రి అమ్మటి అదే విషయాన్ని గుచ్చి గుచ్చి మరీ అడుగుతున్నారట. ఇంతకీ ఏంటి ఆ విషయం అని చూస్తే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ క్రమంలో ఇటీవల అభ్యర్థుల ఉమ్మడి జాబితాను కూడా ప్రకటించారు. ఈ పొత్తులో భాగంగా జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. ఇక ఆ పార్టీ కార్యకర్తల్లో, శ్రేయోభిలాషుల్లో, నేతల్లో తీవ్ర అసంతృప్తే కనిపిస్తోంది. అసంతృప్తి పెళ్ళుపుకుతోంది. దీంతో పలు చోట్ల టీడీపీ నేతలను ఓడిస్తామంటూ జనసేన నేతలు, జన సైనికులు శపథాలు కూడా చేసే వరకు వచ్చింది విషయం. సరే, ఈ సంగతిని కాస్త పక్కన పెడితే, తన్ను ప్రశ్నించేవారు తనవారు కాదు, తాను నిర్ణయం తీసుకుంటే దానికి అంగీకరించాలి, తాను మొయ్యమన్న జెండా మోయాలి, వ్యూహాలు తనకు వదిలేయాలి అంటూ పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి తాజాగా ఈ జెండా అనే సభలో పాల్గొని ఆవేశంగా మాట్లాడేశారు. ఆ తర్వాత మైక్ అందుకున్నారు చంద్రబాబు. తనదైన రొటీన్ ప్రసంగమే చేశారు. అసలు విషయం తప్ప అన్ని చెప్పినట్టుగా ప్రసంగించారు. ఇంతకీ చంద్రబాబు చెప్పని విషయం ఏంటి? తాడేపల్లి గూడెంలో జరిగిన ఉమ్మడి ఎన్నికల సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఎప్పటిలాగానే రొటీన్ డైలాగులు మాట్లాడినప్పటికీ, దీనిలో భాగంగా వైసీపీ పాలనలో అమరావతికి అన్యాయం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు బాబు. జగన్ పాలనలో రాయలసీమ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. ఇక జగన్ ని సైకో అంటూ ఆయన తుయ్యబట్టారు ఎప్పటిలాగే. అయితే అధికారంలో జనసేనకు వాటా ఉంటుందని మాత్రం చెప్పలేకపోయారు. సో ఈ విషయం గురించే ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూపులు విఫలమయ్యాయని చెప్పాలి. ఇక జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేయోభిలాషులతో పాటు కాపు నాయకులు కూడా దీని గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు లైన్ లోకి వచ్చారు. ఇదే విషయం గురించి స్పందిస్తూ, దీనిలో భాగంగానే పవర్ స్టార్ అని పొగట్టమే కానీ పవర్ షేర్ గురించి మాత్రం అస్సలు మాట్లాడరు, మోసపోకండి జన సైనికులారా అంటూ తనదైన స్టైల్లో మంత్రి అంబటి ట్వీట్ చేశారు. దీంతో ఈ విషయం ఇంకా చర్చనీయాంశంగానే తయారైంది.